అంట బిగదీసి కూర్చుంటే ఎట్ చెప్పు. అన్నా చాలా తర్వాత చెట్టే ఫోన్ చేశాడు, వచ్చి మాట్లాడు రాదా. ఏంట్రా మాట్లాడబోతున్నారా? నువ్వు మాట్లాడుకురా, భయపడతారా? అయ్యా అదే, ఆయన గొంతు వింటేనే నాకు గుండె జారిపోతుందో గానీ. నాన్నా ఎలా ఉన్నారు? నాన్నా నాన్నా నేను ఊరుకొద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు వద్దాం అనుకుంటున్నావు? రేపటి నుంచి ఒక నెల రోజులు సెలవులు ఉన్నాయి, అందుకని. ఏంట్రా మాట్లాడడం ఆపేశావు? నాన్న మీద కోపమా? నన్ను క్షమించరా? అయ్యో ఏంటన్నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, నేనేదో తెలియక చేశాను. ఇకపై అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. వెంటనే బయలుదేరి ఊరుకు. సరే సరే, ఊరికి వచ్చేస్తాను నాన్న, ఉంటాను నాన్న. రే ఏంట్రా నవ్వుతున్నావు? ఏడుస్తున్నారా? రే మావా, నేను మా నాన్న ఒకటయ్యారా? పెద్ద సూర్యవంశ వెంకటేష్ ఫ్యామిలీ, మీరిద్దరు కలిసిపోతే నేను ఫీల్ అవుతాను అనుకున్నావా? నేను నా పెళ్ళాన్ని తలుచుకుని ఫీల్ అవుతున్నాను రా. రేపు నైట్ నాకు ఫస్ట్ నైట్. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. దేవస్థా ఎక్కడికి పారిపోతున్నావు? నువ్వు నాతోనే రావాలి, లేదంటే బండికి ఎవరైనా వెళ్ళిపోతాను. మా నాన్న గురించి నీకు తెలుసుగా, ఈ జన్మకి ఫస్ట్ నైట్ జరగదు. రే మీ అబ్బా కొడుకులు ఇద్దరు నా ఫస్ట్ నైట్ కి సైంధవుల్లో అడ్డుపడుతున్నారేంట్రా? ఫస్ట్ నైట్ జరగాలంటే